సో ఫ్రెండ్స్, ఇదైతే రిపేర్కి అయితే వచ్చింది ఈ మిక్సర్ గ్రైండర్ అనేది. ఇది ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడైతే సిరీస్లో పెట్టయితే ఒకసారి చెక్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తాను అసలు కంటిన్యూటీ వస్తుందా లేదన్నది. సిరీస్లో అయితే పెట్టాను, మనకి కంటిన్యూటీ అనేది అసలు ఆ ల్యాంప్కి అనేది వెళ్ళలేదు. అంటే మనకి సిరీస్లో ల్యాంప్ కలుగుతుంది కదా, అదైతే అసలు ఏం మూమెంట్ లేదు, మనకి లైట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నది ఒక్కొక్కటి మనం చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేయాలనేది ఈ వీడియోలో చూడండి. మనం చెక్ చేయాలంటే బాటంలో ఉన్న స్క్రూలు అయితే 4-5 ఓపెన్ చేసుకోవాలి. ఒక్కొక్క కంపెనీ ఒక విధంగా ఉంటుంది, కాకపోతే ఈ మోటార్లు పనిచేసే విధానం అయితే అన్ని మిక్సీల్లో ఒకటేగానే ఉంటాయి. పై డప్పల వరకే మోడళ్ళు అయితే మారుతూ ఉంటాయి, వాటిలో మోటార్ సైజెస్ అనేవి వాట్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండదు. మనం మోటార్గా నోట్ చేసినట్లయితే మనకు లోపలైతే ఏ విధంగా ఉంది మోటార్. ఇప్పుడు ఏది ప్రాబ్లం అనేది వన్ బై వన్ అయితే చెక్ చేసుకుంటూ వద్దాం. ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఓవర్లోడ్ స్విచ్ మనకి ఎక్కువ ఏదైనా ప్రాబ్లం అయితే ట్రిప్ అయ్యేది ఓవర్లోడ్ స్విచ్. అందువల్ల ఏంటంటే మనకి ఓవర్లోడ్ స్విచ్ బాగుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సిరీస్లో అయితే మనకి ఓవర్లోడ్ స్విచ్ అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి సిరీస్లో అయితే స్విచ్ అయితే వెలగట్లేదు, మనకి ఈ స్విచ్ అయితే ప్రాబ్లం, మనకి ఈ స్విచ్ అయితే మార్చేసుకోవాలి. ఒకసారి డైరెక్ట్ అయినా చేసుకునైనా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంటే ఏం లేదు, మనకి ఈ పిన్ కలిపేస్తే ఇది డైరెక్ట్ అయిపోయింది. ఎమర్జెన్సీ పర్పస్ కోసం మనం ఇంట్లో లేనప్పుడు అయితే మనమే ఆ విధంగా కలుపుకొని లోడ్ తక్కువ వేసుకుంటూ చేసుకోవాలి. కంటిన్యూగా మిక్సీ అనేది రన్ చేయకూడదు, గ్యాప్ ఇస్తూ లోడ్ని బట్టి మనం వాడుకోవాలి ఇది. చూసారు కదా మనకి సిరీస్లో అయితే మనకి తిరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్యారలల్ అయితే పెట్టి చూపిస్తాను మీకు. మనకి ప్రాబ్లం ఆ స్విచ్ అయితే మార్చేసుకుందాం. మనకి ఈ స్విచ్చెస్ వచ్చి మనకి ఓవర్లోడ్ స్విచ్చెస్ అంటాం. మనకి ఈ స్విచ్చెస్ ఏంటంటే మనకి యాంపియర్ని బట్టి ఉంటాయి. మనకి 2.5, 2.7, అదేవిధంగా 3 amps, 3.5 అంటే మోటారు వాట్స్ పెరిగే కొద్దీ ఈ స్విచ్చెస్ యాంప్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి పాతది వచ్చేసి మనకి 2.7, ఇది మనకి పాతది దీనికి సరిపోతుంది. దానికోసం ఏంటంటే ఇది అయితే బిగించేసుకోవచ్చు. పాతది అయితే వాడతీయాలి ఇప్పుడు. ఓపెన్ చేసాం కదా, మనకి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, మనకి ఇది ఇంకా క్లోజ్ కాలేదు. మామూలుగా అయితే ఓవర్ హీట్ అయినప్పుడు ట్రిప్ అయితే మళ్ళీ మోటార్ కూల్ అయిన తర్వాత ఈ స్విచ్ కూల్ అయిన తర్వాత మనకి లోపలికి ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. ఇదైతే ఆన్ కాలేదు, ఇది స్విచ్ అయితే పోయింది. మనకి గిన్నెలు టైట్ ఉన్నప్పుడు వేసినా కూడా మనకి మీరు లోడ్ తక్కువ వేసినా కానీ గిన్నెలు టైట్ ఉన్నప్పుడు ఊరికనే పోతూ ఉంటాయి. మనకు బిగించేసుకోవాలి కదా, ఇప్పుడు ఈ స్విచ్చెస్ అనేటివి కూడా పిన్నులు అనేటివి మనం బిగించుకోవాలి. బిగించేసుకున్నాం కదా, ఇప్పుడైతే
మనం వైర్ పై క్యాప్ అనేది బిగించేసుకుందాం. ఇప్పుడు అది బిగించిన తర్వాత అంతా స్క్రూలు అనేవి బిగించుకోకుండా ముందుగానే సిరీస్ లైట్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి సిరీస్ లైట్ బాగుంది, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫిట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్యారలల్ అయితే ఒకసారి లాస్ట్లో అయితే ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి.